వాదమైన రంగాన్ని మాట్లాడలేదు. ఇలా రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ శాసనసభ్యుడిగా గెలిచి కాంగ్రెస్ శాసనసభ సభ్యత్వం కాంగ్రెస్ పార్టీ నచ్చలేదని రాజీనామా చేసి బయటికి పోయినరు. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఆయన ఏ పార్టీలో చేరాలనేది వీరెవరు చెప్పడం? అమిత్ షా గారు మాట్లాడని మాటలు వారేదో. అమిత్ షా గారు మాట్లాడారు. ఈ పాలసీ భారతదేశంలో ఎక్కడ పార్టీ మారినా రాజగోపాల్ మేము సవాల్ విసిరాం. 18,000 కోట్లు మునుగోడు కేటాయించండి, మేము పోట్లకి వెళ్ళి తప్పుకుంటాం, మీ అభ్యర్థికి ఇచ్చేస్తాం ప్రకటించుడు. తమ్ముడు కిషోర్ గారు కావాలని ఇండస్ట్రియల్ గ్రీన్ పార్క్ దండమల్కాపురంలో 431 కంపెనీల లక్ష్యంతో 20,000 మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా కావాలని చెప్పి చెప్పినాం. చౌట పల్ల అభివృద్ధి గురించి అరే ఇంకా నాను నాలుగు పార్టీలు మారుతాయి, నువ్వు కూడా మారుతావే నాకు అర్థం కాదు. కుసో ఈ పూడగో పార్టీ మారుతావు, నువ్వు కూడా చెప్తాను మారే నాకు కుసో జరా. అందరికి దండం, అందరికి అవకాశాలు కావాలన్నాడు. దండమల్కాపురం మెడికల్ కళాశాలకు ఒక్కడ తెలంగాణకి అదడుగురి కదా అదడు. నువ్వు డాక్టర్ పార్టీ 85 మెడికల్ కళాశాలలు భారతదేశంలో ఇస్తే దాదాపుగా ఒకటి తెలంగాణకి ఇయ్యలే. ఓకే సారీ, 156 సబ్జెక్టు కరెక్షన్, 156 తెలంగాణకు ఒకటి ఇయ్యరు. దాని గురించి డాక్టర్ చదివినా అంటాడు, నాకు తెలిసి కంప్లీట్ కానట్టుంది. ఇంకా డాక్టరేట్ కంప్లీట్ కానట్టు నాకు తెలిసి ఆయన మొత్తం మాట్లాడతాడు. ఎట్లనైనా అర్థం కాదు. దయచేసి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, డాక్టర్ విద్యార్థి అన్నాడు కదా, చెప్పాలి. చాలా బాగా జరుగుతుంది, కొంచెం ఓపిక పట్టి లీడర్స్ ఓపిక పట్టాలి. మీతో పాటు వచ్చిన క్యాడర్ ని రాజయ్య గారికి ఇస్తున్నాను. ఎస్ ఒకసారి సిరిసిల్ల రాజయ్య గారు మాజీ పార్లమెంట్ సభ్యులు మాట్లాడతారు. రాజయ్య గారికి మైక్ ఇవ్వండి. ఏం కాపాడుతావు తమ్మి? ఒక్క నిమిషం, కాంగ్రెస్ నాయకులే మాట్లాడుతున్నారు మిత్రం, కూర్చోండి ఒక్క నిమిషం. అందరికి ఓకే, అందరికి నమస్కారం. రాజయ్య గారు మాట్లాడండి. సార్ ఒక నిమిషం. సోదరులు, తమ్ముడు బాబు, ఈ నినాదాలు ఏమైనా వస్తుందా? ఈ నినాదాలు ఏమైనా వస్తుందా బ్రదర్? ఈ నినాదం